Vizier. Thank you.
आश्चर्य का धरणिकोट उन्नावा धरणिकोट तेलुगु गड्डकु రణకేలి సాగించే యుద్ధరంగంలోకి నువ్వెందుకు వచ్చావ్? ధరణికోటపైకి శత్రువులు దండిస్తి వస్తే సహించగలనా యువరాజా? ధర్మపక్షాన నిలిచి రణభూమిలోకి వచ్చాను. బలి, నీ వంటి దేశభక్తులు మాకు తోడుగా నిలిస్తే ఈ యుద్ధంలో విజయం మాదే. పరాక్రమించి శత్రువుల్ని హతమార్చండి ప్రభు. ధరణికోటలొస్తున్నారు. జై తెలుగు తల్లి, జై తెలుగు వీరా. అసలే అక్కయ్య కనిపించడం లేదని నేను దిగులుతో ఉంటే దిగులు పడి ప్రయోజనం ఏముందమ్మా? ఇలా ఎందుకు వెళ్ళిపోయింది? ఆ ఎక్కడికి వెళ్ళిపోదులే, ఆ యువరాజు గారిని చేరుకుని హాయిగా ఉండుంటుంది. ఏమిటి నువ్వనేది? అబ్బే ఏం లేదు అమ్మాయి గారు. కాదు, మా అక్క ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసు, తెలిసే నాకు చెప్పకుండా దాచిపెడుతున్నావు. చెప్పు. చెప్పవే. ఆ రోజు బ్రాహ్మణ వేషంలో రాయభారిగా వచ్చిన అన్నారెడ్డి పంపారమ్మా, ఆ సంగతి తెలిసి అక్కగారితో చెప్పాను. అంతే, క్షణాల మీద మగవేషం వేసుకుని ఆయన్ని రక్షించుకుంటానంటూ వెళ్లారమ్మా. ఎంత ధైర్యమే నీకు అమ్మా! మీకు దండం పెడతానమ్మా, ఆ రహస్యాన్ని ఎవరితో చెప్పొద్దని అక్కయ్య గారు చెప్పారు. మా అక్క ఆ ధరణికోటలో అసలే యుద్ధం ప్రారంభమైంది.
युद्ध विजय चेसुकुने वरकु वियोगं तप्पदु अम्मा कलवरिस्तुन्नावु युवराजु कल लोकींटर కొత్త వ్యక్తిని గురించి నాకు అంత అనుమానంగా ఉంది యువరాజ ఆ వాలు చూపులు వయ్యారాలు మాట తను తన స్త్రీయో పురుషుడో తెలుసుకోవడం కష్టసాధ్యంగా ఉంది అబాత్య శేఖర్లకు అన్ని సందేహాలే ఏ కొత్త వ్యక్తిని చూసినా మీకు అనుభవంతో చెబుతున్నాను నమ్మకం కలిగించడానికి మొదట్లో ఏదో ఉపకారం చేసినట్లు నటించడం ఆ తర్వాత విశ్వాసఘాతుకానికి పాల్పడడం इलागे नम्मकं कलिगिंची एलागैना कोटलो प्रवेशिंची मन रहस्यालु अतनि धरणि कोट नुंचि बहिष्करिंचालने कदा प्रति व्यक्तिनि अनुमानिंचडं मोदलु पेडिते ओक्क मित्रुडु कूडा मिगलडु अमात्य अटुवंटि देशभक्तुडु ओक्करैना एटु चूसिना गोमुख व्याघ्रालु कनिपिस्तुन्नायि एंदुकैना मंचिदि మీ జాగృతలో మీరు ఉండడం మంచిదని మీ మేలు కోరే అమాత్యుడిగా దేశంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరు చెప్పగలరు ప్రమాదాలకు భయపడే వాళ్ళు బ్రతికుండగా ఏది సాధించలేరు అమాత్య సూర్యోదయం కాబోతున్నది యుద్ధ వేరిలు మోగుతున్నాయి సెలవు
అందరు పేరుకు మాత్రమే వీరులు అన్నారెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు ఈ రోజు అన్నారెడ్డి అన్నాలతో వచ్చి అడ్డున్నాడు ఆ వీరుని ఎదిరించే విలుకాడే మనలో లేడా ఉన్న విలుకాళ్ళంతా కాల్బలంపై దండెత్తి వేర్వేరు చోట్ల ఉండిపోవడం వల్ల మేము ఆ వీరుని ఎదుర్కోలేకపోయాం అయితే పంపండి చిన్న కుర్ర కుంక ఈ రోజు మనకు లభించవలసిన విజయాన్ని తారుమారు చేశాడు అన్నారెడ్డికి సహాయపడకుండా ఆ వీరుని హతమార్చడం అవసరం ప్రభు అన్నారెడ్డి సమయంలో మీరంతా చుట్టుముట్టి ఆ వీరుణ్ణి హతమార్చాలి అర్థమైందా చిత్తం ప్రభు ఎటువంటి అసంఖ్యాకమైన శత్రు సైన్యాలు మన ధరణి కోటను ముట్టడించాయి మోటుపల్లి ముట్ట ఇంకా పాడుతూనే ఉండిపోయాడు ఇంకొక వైపు సైన్యాన్నంతా తీసుకుని రాజమహేంద్రం వెళ్లిన మన కోనపరెడ్డి ఇటువంటి పరిస్థితుల్లో అల్ప సైన్యంతో ధరణి కోటలో ఉన్న మన యువరాజు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మాకేమీ అర్థం కావడం లేదు మీరు అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు మహారాజా సూర్య ప్రతాపాలలో అసమాన ప్రతిభాశాలి మన అన్నారెడ్డి పైగా మహామేధావులు అనుభవజ్ఞులు రామాప్రగ్గడ గారు ఉన్నారు కదా ధరణికోటను కంటికి రెప్పలా కాపాడుకోగల సమర్థులు వారు తగినంత సైన్యం లేనిదే వారు మాత్రం ఏం చేయగలరు కొద్ది సైన్యం పంపంకిలో కొంత సైన్యం మాత్రమే ఈ పరిస్థితుల్లో మేమే స్వయంగా ధరణికోట యుద్ధంలో పాల్గొనడానికి రాజధానిలో మహారాజులు మహామంత్రులు లేకపోతే ప్రమాదం కదా ప్రభు ప్రస్తుతం అద్దంకికొచ్చిన ప్రమాదం ఏమీ లేదు కోటను రక్షించుకోవడం మన తక్షణ కర్తవ్యం మీరు నిశ్చింతగా మీ కావ్య రచన కొనసాగించుకోండి మా కర్తవ్యాన్ని మేము కాదు ప్రభు ఈ పరిస్థితుల్లో కావ్య రచన కొనసాగించడం నాకు సాధ్యం కాదు మీరు ఎక్కడికి వెళితే మనకేలి యుద్ధతంత్రం నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని ప్రసాదించండి ప్రభు సరే మహాకవులు స్వయంగా కాదనగలమా రాచకొండ వారిది అనేక వేల మందితో కూడిన సేన పోరాటం కష్టమే యువరాజ పరిస్థితి గమనించే వారు ధరణికోటని కాపాడుకోగలవన్న ఆశ అడుగంటిపోతోంది యువరాజ నా రక్తంలో చివరి బిందువు నేల కోట శత్రువుల వశం కావడానికి వీలు లేదా మాత్య ఇప్పటికే అంతులేని రక్తపాతం జరిగింది మన సైనికులు అధిక సంఖ్యలో నేల కొరిగారు మన ధరణికోట శత్రువుల పాలు కాకుండా ఆపండి ఎంతటి మరో దౌర్బల్యానికి దిగుతారా రామాచ్య మీరేమనుకున్నా పర్వాలేదు యువరాజ్య తప్ప గత్యంతరం లేదు మాధవనాయని గారి దగ్గరికి నేనే రాయబారిగా వెళ్ళదలుచుకున్నాను వెళ్ళండి మాత్య కొండవీటి ప్రభు ప్రోలంగిపోయి ధరణి కోటను సమర్పించదలుచుకున్నారని తెలియజేయడానికి మీరే స్వయంగా వెళ్ళండి యువరాజ ఇక ధరణి కోటలో తమరెందుక మాత్య తమరు తక్షణమే అద్దంకి చేరుస్తాము రణరంగంలో ఆ మాధవ నాయుడిని నీ ఒక్కడే ఎదుర్కొంటాను అవసరం లేదు యువరాజ యుద్ధం వలన మీరెంత నష్టపోయారో అంటారు అందువలన మీరు అనుమతిస్తే ఇరు పక్షాలకు గౌరవప్రదమైన సంధి కుదర్చడానికి మీ పక్షాన నేను రాయవారిగా వెళ్ళగలను
తప్పేముందమాత్యా నేను బాధ్యతగల పౌరుణ్ణి కానా ధరణికోట రక్షణ కోసం ఇంతవరకు పోరాడలేదా రాయబారిగా నేను అమాత్యా ఈనాడు మన కోసం ప్రాణాలకు తెగించి తాను రాయబారిగా వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నాడు ఇటువంటి శ్రేయోభిలాషిని మీరెంతగానో అనుమానించారు పొరపాట్లు నాది తప్పని నేను అంగీకరిస్తున్నాను విజయ అమాత్యా నీ ప్రభుభక్తి దేశభక్తి నన్ను ముద్దుణ్ణి చేస్తున్నాయి సమర్థుడు కాబట్టి అంగీకరిస్తున్నాను కొండవీటి ప్రభువుల ప్రతిష్ట ఈ రోజు నీవు కుదుర్చబోయే సంధి మీద ఆధారపడి ఉంది మీరు నిశ్చింతగా ఉండండి మా నాయకులను వచ్చి సంధి సమకూర్చుకొని వస్తాను ఆశీర్వదించండి అమాత్యా కార్యసిద్ధి రస్తు వెళ్ళిరా నాయనా